హలో ఎవ్రీవన్. థంబ్నైల్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయింటుంది, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ నేను ఎలా ఫోటోషూట్ చేసుకున్నాము అవన్నీ రీసెంట్గా టీజర్ కూడా అప్లోడ్ చేశాను. అండ్ అలాగే ప్రెగ్నెన్సీని ఒక జర్నీ లాగా నేను ఒక డాక్యుమెంటరీ లాగా అనుకుంటే అందులో ఫోటోషూట్ అనేది నాకు ఒక పార్ట్ అన్నమాట. నాకు చాలా ఇష్టం కూడా ఫొటోస్ దిగడము. అందుకని స్ప్రింగ్ టైం నుండి డెలివరీ టైం అంటే వింటర్ టైం వరకు చాలా బ్యూటిఫుల్ పిక్చర్స్ అయితే తీసుకున్నాను. స్ప్రింగ్ టైంలో నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయ్యింది అప్పుడే. ఇంకా తర్వాత సమ్మర్ టైం నుండి మంచిగా ప్లాన్ చేసుకున్నాను, మంచి మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్ అలా వేసుకుంటూ. ఇక్కడ సమ్మర్ టైంలో మాకు ఇంటికి దగ్గరలో ఉన్న లొకేషన్లో వెళ్ళి తీసుకున్నాను ఈ పింక్ కలర్ డ్రెస్లో. మెయిన్గా ఫోటోషూట్ రిలేటెడ్ వీడియోస్ అవంతా ముందే ఎందుకు షేర్ చేయలేదో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను రీజన్. అండ్ దాంతోపాటు టీజర్ పెట్టినప్పటి నుండి డ్రెస్సెస్ గురించి కూడా చాలామంది అడిగారు, ఆ డ్రెస్సెస్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ డ్రెస్ అయితే ప్రెగ్నెన్సీ డ్రెస్ ఏం కాదు, నేను 2015లో దుబాయ్లో ఉన్నప్పుడు బర్త్డే కోసం తీసుకున్నాను. నార్మల్ మ్యాక్సీ డ్రెస్సే, కొంచెం లూజ్ చేశాను, దానికే బెల్ట్ వచ్చింది కాబట్టి బెల్లీని సపరేట్ చేస్తూ హైలైట్ అయింది. నా సింగిల్ పిక్సే కాదు, నరేష్తో కూడా తీసుకునేదాన్ని ఎవ్రీ టైం. మళ్ళీ నేను ఒకదాన్నే దిగితే మళ్ళీ నరేష్తో పిక్స్ ఉండవు కదా. అండ్ లొకేషన్కి వెళ్ళాక పోజెస్ అయితే ఎలా కుదిరితే అలా ట్రై చేసేవాళ్ళం. ఈ లొకేషన్ బాగుంది కదా, అన్ని లైన్గా చెట్లుండి మాకైతే రెండు మూడు పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అంటే సన్ ఫేస్ మీద పడుతూ పిక్స్ ఇంకా కొంచెం హైలైట్ అయిపోయాయి. ఇంకా ఒక్కటే లొకేషన్లో ఎక్కువ పోజెస్ పెట్టి దిగినా కానీ మళ్ళీ బోర్ కొట్టేస్తుంది, అండ్ ఆ పిక్స్ ఎక్కువ వాడలేం కదా. సో ఇంకొక వేరే లొకేషన్కి వెళ్ళి కొత్త పోజెస్ ఏదైనా ట్రై చేస్తాము. ఇప్పుడైతే సన్ డౌన్కి వెళ్ళిపోతున్నాడు కూడా. సో ఈరోజు ఏమైనా లొకేషన్ సెట్ కాకపోతే మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చి తీసుకోవాలనుకుంటున్నాం. వన్స్ బెల్లీ కనిపించడం స్టార్ట్ అయ్యాకే నేను మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్తో పిక్స్ దిగడం స్టార్ట్ చేశాను బయటకు వెళ్ళి మంచి లొకేషన్స్లో. ఇది కూడా సమ్మర్లో వెళ్ళిన లొకేషనే. మాకు ఇంటికి దగ్గరలో ఒక పార్క్ ఉంటుంది, అక్కడ లేక్ కూడా ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళానప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అవుతుంది, సన్సెట్ కూడా అవుతూ మంచిగా ఇక్కడ లేక్ దగ్గర మంచి మంచి పిక్స్ అయితే వస్తాయి అనుకుంటున్నాను. జనాలు కూడా ఎవరు లేరు, అంటే ప్రైవసీ లాగా ఉంది, ఎవరైనా ఉంటే అసలు ఎక్కువ ఫొటోస్ తీసుకోము కదా. సో ఇప్పుడు ఎవరు లేనందుకు ఇంకా పీస్ఫుల్గా ఫొటోస్ తీసుకోవాలి. ఈ డ్రెస్ అయితే ఎంత నచ్చిందో నాకు, దీన్ని నేను అమెజాన్లో కొన్నాను. ఈ డ్రెస్ లింక్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను. ఈరోజు ఇంకా ఎక్స్ట్రా ఏంటంటే నేను ఈ అంబ్రెల్లా కూడా ఆర్డర్ పెట్టుకున్నాను అమెజాన్లో. నా డ్రెస్ లింక్ కానీ అంబ్రెల్లా లింక్ కానీ అలాగే హెయిర్ గార్లెంట్ లింక్స్ కానీ అన్నీ మీకు ఇస్తాను. Let's take it slow, where you go I go too, and if you hit the bottom I'm going down with you. Let's take it slow. ఇంకా డక్స్ బాగున్నాయి కదా, అవి వచ్చేలాగా నన్ను ఫోటో తీయచ్చు కదా. ఆడే తీసాను. ప్రతిసారి ఎంత రెడీ అయ్యి బయటకు వెళ్ళి ఫొటోస్ తీసుకున్నా కానీ కాసేపు ఫొటోస్ దిగేసి నరేష్ నేను మాత్రము మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళము. మా ఇద్దరికి నేచర్ అంటే చాలా ఇష్టము, ఫొటోస్తో పాటు మంచి వాకింగ్ కూడా అయ్యేది. అసలు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే ఎంత ఫన్నీగా అనిపించిందో. ఎవ్రీ టైం ఫోటోషూట్కి వెళ్ళిన ప్రతిసారి ఇది కంపల్సరీ జరిగేదన్నమాట. నేను పెద్ద పెద్ద అవుట్ఫిట్స్ వేసుకోవడము, నరేష్ వాటిని కాసేపు సర్దడము, బాగా కనిపించేలాగా అరేంజ్ చేయడం, ఇదే ఉండేది. తనకి ఫోటో తీయడం పెద్ద పనేం కాదు, జస్ట్ ఇవి సర్దడమే పెద్ద టాస్క్ అయిపోయింది అన్నమాట. ఫస్ట్ నన్ను అలా నిల్చోబెట్టిన తర్వాత నా సింగిల్ పిక్స్ అన్నీ అయ్యాక మళ్ళీ కపుల్ పిక్స్ కూడా తీసుకునే వాళ్ళము. పైకి చూడు, ఇలా ఇలా కొంచెం ఫేస్ నాసేది పైకి. బాగుంది
బాగుంది ఇక్కడ అంతా. ఓకే బాగుంది లొకేషన్. ఇది ఫోన్ పెట్టుకున్న బానే ఉందా? కోడ్ వద్దు అన్నిటికీ కోడ్ ఎందుకు? బ్యూటిఫుల్ గా ఉండాలి నా ప్రెగ్నెన్సీ జర్నీ, లైఫ్ లాంగ్ ఒక మెమొరీ లాగా ఉండాలి అని నేనైతే చాలా బాగా ప్లాన్ చేసుకున్నాను. అంటే ప్లాన్ చేసుకోవడం మీన్స్ ప్రెగ్నెన్సీ వస్తే ఇలా చేయాలి అలా చేయాలి అని కాదు, ఫ్లోలోనే వెళ్తూ ఆ టైంకి తగ్గట్టుగా అలా ఫాలో అయ్యేదాన్ని అనమాట. అంటే ఫొటోస్ ఒకటే కాదు, ఫొటోస్ అనేది ఒక పార్ట్ అలా, బట్ ఫోటో షూట్ చేసిన ప్రతిసారి ఒక వ్లాగ్ అయితే చేశాను కానీ ఆ టైంలో షేర్ చేయలేదు. అండ్ చూసే వాళ్ళకు కూడా స్ప్రింగ్ టైం నుండి వింటర్ టైం అంటే లాంగ్ అనిపిస్తుంది, బట్ నా జర్నీ నాకైతే అంత లేట్ అయితే కాదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. మేబీ నేను చేసిన యాక్టివిటీస్ అలా అనుకుంటా. నా ప్రెగ్నెన్సీ డైరీ కూడా డిఫరెంట్గా ప్రిపేర్ చేశాను అనమాట, అంటే నేను చేసిన యాక్టివిటీస్ అవన్నీ ఒక డాక్యుమెంటరీలాగా ఉండేలాగా. అవన్నీ ఫ్యూచర్లో మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఫ్యూచర్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. 7:30 అయింది, ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు పిక్స్ తీసుకున్నా సరిగ్గా రావు. ఈ బ్రిడ్జ్ పైన అండ్ వాటర్ దగ్గర అయితే మంచి మంచి పిక్స్ వచ్చాయి. డే 1 కన్నా డే 2 బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే డే 1 కొన్ని కొన్ని ట్రై చేసాము అంట రెండే లొకేషన్స్. ఇక్కడైతే చాలా లొకేషన్స్ ఉన్నా కానీ రెండు లొకేషన్స్లోనే ఫుల్ దిగేసాం ఫొటోస్ అయితే. ఇంకా ఈ సమ్మర్ ఫోటోగ్రఫీ డన్. ఇంకా ఫాల్ కలర్స్లో అయితే మాకు దగ్గరలో న్యూ హాంప్షైర్ ఉంది, వెర్మౌంట్ ఉంది, రోడ్ ఐలాండ్లో కూడా చాలా చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి. ఫాల్ కలర్స్లోనే మెయిన్ మెటర్నిటీ ఫోటోషూట్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా ఫాల్ కలర్స్ కాబట్టి మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి మంచి కలర్ఫుల్ డ్రెస్సెస్తో అయితే ట్రై చేయాలి. ఒక 2-3 వీక్స్లో అయితే కంప్లీట్గా ఫాల్ కలర్స్ వచ్చేస్తుంది. హాయ్, ఈరోజు మేము ఫాల్ కలర్స్లో ఫొటోస్ తీసుకోవడానికి వెళ్తున్నాము. ఆఫ్టర్ లాంగ్ టైం బయటకు వెళ్ళడం కదా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది, కొంచెం భయంగా కూడా ఉంది. అండ్ అలాగే ఈరోజు వెళ్ళేది మాత్రం మెయిన్గా మెటర్నిటీ షూట్ చేసుకోవడానికి. సో అవి ఎక్కడికి ఏంటి అనేది డీటెయిల్స్ మనం కార్లో కూర్చొని మాట్లాడుకుందాం. ఈ ఫాల్ సీజన్లో మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి న్యూ హాంప్షైర్. సో మా పక్కన స్టేటే అనమాట. ఈ న్యూ హాంప్షైర్ అనేది 1 డేలో వెళ్ళి రావచ్చు అనే ప్లాన్తో ఇది పెట్టుకున్నాము. అండ్ దట్టు ఈ ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువ ట్రావెల్ చేయకూడదు కాబట్టి. అండ్ నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది, ట్రావెల్ చేయొద్దు అనేది ఏం లేదు, యాక్టివ్గానే ఉన్నాను. సో ఈరోజు ఫోటోగ్రఫీకి వచ్చేసి నేను ఇలా బ్లూ కలర్ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. నేను ఆల్రెడీ సమ్మర్ షూట్లో పింక్ అండ్ రెడ్ కలర్ యూస్ చేసేసాను డ్రెస్సెస్. మెయిన్గా ఈ ఫాల్ కలర్స్కి ఎలా అంటే యెల్లో అండ్ రెడ్ ఆరెంజ్ ఉంటాయి కదా ఫాల్ కలర్స్ లీవ్స్ వచ్చేసి, సో అందులో నేను కలిసిపోకుండా నేను ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను ఈ డ్రెస్. నన్ను లాస్ట్ ఇయర్ నుండి ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది అయినా ఇప్పుడు షాక్ అవుతారు, ఎందుకంటే ఫాల్ కలర్స్ చూడడానికి మేము న్యూ హాంప్షైర్ వెళ్ళినప్పుడు అయితే నార్మల్గా ట్రావెల్ వ్లాగ్ అయితే పెట్టాము అప్పుడు. సో ఆ వ్లాగ్లో నేను ప్రెగ్నెంట్ అని కూడా చెప్పలేదు. ఇప్పుడు ఆ వీడియో చూస్తే నాకే కొత్తగా అనిపిస్తుంది. ఎవరైనా చూడకపోతే మళ్ళీ చూడండి, చూసిన వాళ్ళు కూడా చూడండి, కొత్తగా ఉంటుంది. ఆ లింక్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను. సో స్టోన్స్ వచ్చి లొకేషన్ బాగుంది కదా, వాటర్ అండ్ స్టోన్స్ అని ఇక్కడ ఫస్ట్ స్టాప్ చేసుకొని ఫోటోగ్రఫీకి అయితే ట్రై చేసాము. అప్పుడు ఏమైంది అని అంటే మేము వెళ్ళిన వీక్ అయితే 100% ఫాల్ కలర్స్ ఉండాలి. ఒక 1 వీక్ ముందే వర్షం బాగా పడి అన్నీ పడిపోయాయి అన్నమాట. స్టిల్ ఎక్కడ చూసినా కానీ ఫుల్ జనాలు ఉండే, కొన్ని ప్లేసెస్లో ఆగి మేము మెటర్నిటీ షూట్ చేసుకున్నాం. You don't know how, you say we're taking on water, yeah we're sinking now. You're looking all concerned, like we're gonna drown. ఈ స్కై బ్లూ కలర్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు, సో అందుకనే ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట. బట్ చాలామంది పిక్స్ తీసుకుంటున్నప్పుడు లొకేషన్లో ఉన్నప్పుడు అనేవాళ్ళు బేబీ బాయ్ అని చెప్పేసి. ఇంకా నేను ఎవరికి ఆ పిక్స్ షేర్ చేసినా కానీ బేబీ బాయ్ అనే ఫిక్స్ అయిపోయారనమాట ఫ్రెండ్స్లో. బట్ మాకు అప్పటికి జెండర్ తెలుసు, ఫ్యామిలీలో కొంతమందికే తెలుసు, బట్ నేను జెండర్ రివీల్ చేయలేదు కాబట్టి ఇంకా అలా బ్లూ కలర్ డ్రెస్ను బట్టి అబ్బాయి అని ఫిక్స్ అయిపోయారు. Let's take it slow, where you go I go too, and if you hit the bottom I'm going down with you. Let's take it slow, who cares where we gotta be, you know you'll have a good time wherever you're with. Almost evening అయిపోయింది, ఇంకా సన్సెట్ టైం కాబట్టి ఒక లొకేషన్ అయితే ఇది కొంచెం బెటర్గా అనిపిస్తుంది. లైటింగ్ ఉన్నంత వరకే కొన్ని ఫొటోస్ ట్రై చేసి ఇక్కడ, అండ్ అలాగే ఇప్పుడు నేను కొన్ని అరేంజ్ చేస్తాను. ఇది వచ్చేసి నా ప్రెగ్నెన్సీ జనరల్ కోసము ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎవ్రీ సీజన్లో ఇలా టీషర్ట్ పెట్టి చిన్న చిన్న క్యూట్ థింగ్స్ పెట్టి సీజనల్గా ఫొటోస్ కూడా తీసేదాన్ని.
సో ఇది ఫాల్ కలర్స్లో ఇలా సెటప్ చేసుకున్నాను అనమాట. సమ్మర్లో వింటర్లో ఎవ్రీ టైం ఇలా అరేంజ్ చేసుకొని పిక్స్ దిగాను. ఆ పిక్స్ వచ్చేసి నా డైరీలో ఇంక్లూడ్ చేసుకోవడానికి అనమాట. ఈ డ్రెస్ అయితే నాకు రెండు విధాల యూజ్ అయింది. ట్రావెల్ పర్పస్ యూజ్ అయింది, మెటర్నిటీ డ్రెస్ కాబట్టి మంచి పిక్స్ వచ్చాయి, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది, అండ్ ప్రైస్ పరంగా కూడా చాలా తక్కువ ప్రైస్లోనే ఉంది. షోల్డర్లెస్ డ్రెస్ అండ్ షోల్డర్స్ కవర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దాంతోపాటు ఈ షూస్ కూడా నేను అమెజాన్లోనే తీసుకున్నాను. అదే ట్రావెల్లో ఈ హ్యాంగింగ్ డాల్స్ కూడా తీసుకున్నాము. ఎంత క్యూట్గా ఉన్నాయో, అంటే ఫ్యామిలీలాగా ఇద్దరు పేరెంట్స్, ఇద్దరు కిడ్స్, ఒక అబ్బాయి అమ్మాయి వస్తాయి. సో నేను అబ్బాయి అయితే తీసేసాను, అప్పటికే మాకు జెండర్ తెలుసు కాబట్టి. సో వీటిని కూడా టేబుల్ మీద అరేంజ్ చేసి ఫాల్ కలర్స్లో కొన్ని క్యూట్ పిక్స్ తీసాము. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే రీసెంట్గా నేను ఐరా ఫస్ట్ మంత్ బర్త్డే, మాకు వ్యాలంటైన్స్ డే రోజు వచ్చింది కదా, అప్పుడైతే కేక్ డెకరేషన్లో వాడాను. ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోయింది. ఇంకా మేము చూడాల్సిన అనుకున్న ప్లేసెస్ అయితే ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చూసేసాము. ఇంకా నెక్స్ట్ ఒక వీకెండ్కి అయితే మళ్ళీ ఫాల్ కలర్స్లోనే, నేను ఇందాక చూపించాను కదా రెడ్ కలర్ డ్రెస్ పార్క్కి వెళ్ళి తీసుకున్నాము అని, సేమ్ పార్క్కే వెళ్ళాము. ఫాల్ కలర్స్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పార్క్ వచ్చేసి. కొన్ని డిఫరెంట్ లొకేషన్స్ అయితే ఫొటోస్ తీసుకోవడానికి సెలెక్ట్ చేసుకున్నాము. Times, no matter what we do, and even when we don't, there's nobody I'd rather choose. Let's take it slow. లైఫ్లో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మనము మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోవాలి అంటే నాకు ఫొటోసే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. నాకైతే చిన్నప్పటి నుండి ప్రతి స్పెషల్ డేవి, స్పెషల్ అకేషన్వి పిక్స్ కూడా ఉన్నాయి. నాకు మా డాడీ అలవాటు చేశారు పిక్స్ తీయడం. అయితే ఇంకా ఇప్పుడు నరేష్కి పిక్స్ తీయడం అంటే చాలా ఇంట్రెస్ట్, మా ఇద్దరికి బాగా సెట్ అవుతుంది ఈ విషయంలో. ఈ డ్రెస్లో ఎన్ని స్టిల్స్ ట్రై చేశానో, హ్యాండ్స్కి లేయర్స్ లాగా వచ్చాయి కదా, బర్డ్ లాగా ఇలా గాల్లో ఎగిరేస్తూ అలా ట్రై చేస్తూనే ఉన్నా. Let's take it slow, where you go I go too, and if you hit the bottom I'm going down with you. Let's take it slow, who cares where we gotta be, you know you'll have a good time wherever you're with. ఈరోజు వేసుకున్న డ్రెస్ ఇలా కంప్లీట్గా ఉంటుంది పైన నుండి కింద వరకు. కింద వచ్చేసి మర్మేడ్కి వస్తుంది కదా అలా అనమాట. ఇక్కడ వరకు కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ వచ్చేసి, కింద లూజ్ ఉంది, ఫ్రిల్స్ లాగా వచ్చాయి. హ్యాండ్స్ అయితే ఇలా డిఫరెంట్గా వచ్చాయి నాకు, అందుకే ఈ డ్రెస్ కొంచెం బాగా నచ్చింది. మనం ఇలా అనుకొని గాలిలో వదిలేసి క్యాండిడ్ పిక్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఆర్డర్ చేసుకున్నాను. ఇంతవరకు అన్నీ అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నవి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. నాకు చాలామంది ఫ్రెండ్స్ అన్నారు డ్రెస్సెస్ కరెక్ట్ ఫిట్టింగ్ ఉండవు, మనకు సెట్ కావు, అవి అమెరికన్ సైజెస్ అలాంటివి అని. సో నాకైతే బాగానే సెట్ అయ్యాయి. నేను ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది, అవైతే డ్రెస్సెస్ కానీ లేకపోతే ఈరోజు యూస్ చేసిన యాక్సెసరీస్ ఇలా ఇవి hair band ivanni links aithe description lo provide chestanu. Ask me how we got here, cuz you don't know how, you say we're taking on water, yeah we're sinking now, you're looking all concerned like we're gonna drown, but we both know how to swim, no worries as we'll find out. Let's take it slow, where you go I go too, and if you hit the bottom I'm going down with you. Let's take it slow, who cares where we gotta be, you know you'll have a good time wherever you're with me. Let's take it slow.
ఇలా చెట్టు మీద కూర్చొని దిగింది అయితే నా మోస్ట్ ఫేవరెట్ పిక్ అని చెప్పొచ్చు. అండ్ నేను అందుకే ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాను ఈ వీడియో ఎడిట్ చేయడం స్టార్ట్ చేశాక. అండ్ ఇవే కాకుండా ఎవ్రీ టైమ్ లొకేషన్స్లో అయితే అసలు వేలకు వేలే పిక్స్ దిగాను అనమాట. మంచి బెస్ట్ పిక్స్ ఇంకా ఇక్కడ షేర్ చేయనివి నేను ఒకేసారి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడ ఫాలో అయ్యి చూడొచ్చు. అసలు ఈ పాండమిక్లో కాన్సీవ్ అవ్వడము, డెలివరీ అవ్వడం, బేబీ రావడం అనేది నేను లక్కీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే హ్యాపీగా నరేష్ కూడా ఇంట్లో ఉన్నాడు, నా కేరింగ్ డెలివరీ తర్వాత బేబీ కేరింగ్ అంతా, బేబీతో టైం స్పెండ్ చేయడం ఇదంతా ఎక్కువ ఉంటుంది కదా, అందుకే నాకైతే ఒక విధంగా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈరోజు అయితే 3 అవర్స్ అలా టైం స్పెండ్ చేసేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ ఫాల్ కలర్స్లో మంచి మంచి పిక్స్ వచ్చాయి. అండ్ దట్టు ఇది పర్పుల్ కలర్ డ్రెస్ కదా, నాకైతే కొన్ని చెక్ చేశాను, చాలా బాగా అనిపించాయి. అవన్నీ మీతో అయితే త్వరగా షేర్ చేసుకోవాలని ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది. పిక్స్ అంటే నాకు ఇంకా ఇష్టం కాబట్టి చూపించేటప్పుడు కూడా ఎగ్జైట్మెంటే వేరుంటుంది నా దగ్గర అయితే. సో ఈ రోజుకి ఇంకా ఫోటోషూట్ స్టాప్ చేసేసి ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. సన్సెట్ టైం అయిపోయింది. ఇది ట్రయల్ చేసే ప్లేసెస్ అనుకుంటా. అందరు వెళ్ళిపోయారు, రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు, మేము కూడా ఇంకా బయలుదేరుతాం ఇప్పుడు. ఈరోజు అయితే కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి ఈవినింగ్ టైంలో అంటే కరెక్ట్గా గోల్డెన్ అవర్స్ అంటారు ఫోటోగ్రాఫర్స్ అయితే, ఆ టైంలో వచ్చాము. ఇక్కడ కొన్ని పోజెస్ అలా ట్రై చేసుకొని ఇంకా కొంచెం దగ్గరలో, ఇంటికి దగ్గరలోనే ఇది వచ్చేసి ఇంకా ముందుకెళ్తే అక్కడక్కడ కొన్ని ఫాల్ కలర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 డేస్ నుండి అయితే అంత వర్షం పడుతూ కొన్ని అయితే వెళ్ళిపోయాయి ఫాల్ కలర్స్. నా పైన వచ్చేసి కంప్లీట్గా ఈ లైన్ మొత్తం యెల్లో కలర్లో ఉన్నాయి ఫాల్ కలర్స్ వచ్చేసి. ఈ సైడ్కి వచ్చేసి మొత్తం రెడ్ కలర్లో ఉన్నాయి, చాలా బ్రైట్గా ఉన్నాయి. కరెక్ట్గా సన్ పడుతూ ఇంకా ఎక్కువ కలర్స్ అయితే కనపడట్లేవు. మేము కలర్స్ కోసం కాకుండా సిల్అవుట్స్ కోసమే మెయిన్గా ట్రై చేస్తున్నాం ఇప్పుడు. ఎవ్రీ టైమ్ హెయిర్ లీవ్ చేయడమే అవుతుంది అని చెప్పేసి ఈ వైట్ డ్రెస్కి అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. జడ వేసుకొని ఆ జడకు కూడా బటర్ఫ్లైస్ పిన్స్, పైన కూడా ఒకటి ముత్యాలది హెయిర్ బ్యాండ్ అలాంటిది పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఎక్కడ తీసుకున్నానో ఆ లింక్స్ అయితే ఈ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాను. నాకు ఈ జడ వేసుకోవాలని ఎందుకు అనిపించింది అని అంటే, నార్మల్గా అయితే నేను చిన్న పోనీటైల్ వేసుకోవడము, హెయిర్ లీవ్ చేసుకోవడము, చిన్న హెయిర్ స్టైలే మెయింటైన్ చేస్తూ ఉంటాను. బట్ ఈ ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఫాస్ట్గా పెరుగుతుంది కదా, సో జడ వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. Take it slow, where you go, I go too, and if you hit the bottom, I'm going down with you, let's take it slow. You asked me how we got here, cause you don't know how, you say we're taking on water, yeah, we're sinking. You're looking all concerned, like we're gonna drown. But we both know how to swim, no worries, as we'll find out. Let's take it slow, where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow, who cares where we gotta be? You know you'll have a good time wherever you're. I know I'm not easy, I drag you out your mind. And there are days I hate you, but baby, you're still mine. And now we have the best times, no matter what. Take it slow, where you go, I go too, and if you hit the... ఇందాక మీకు చూపించాను కదా ఈ పైన అంతా రెడ్ కలర్స్తో చెట్లున్నాయి అవన్నీ అని. ఇంకా బ్యాక్ సైడ్ నుండి సన్న మీద పడుతూ సిల్లౌట్ పిక్స్ అయితే చాలా చాలా బాగా వస్తున్నాయి. అంటే గ్రాఫిక్స్ పెడితే ఎలా ఉంటుందో అలాగే వస్తున్నాయి.
ఈ డ్రెస్ అయితే నేను అమెజాన్ నుండి తీసుకున్నాను. ఫిట్టింగ్ అయితే అసలు బాగాలేదు, నార్మల్ వైట్ డ్రెస్ లాగా వచ్చింది. దీన్ని కొంచెం లుక్ మారుదామని చెప్పేసి నేను మళ్ళీ రీడిజైన్ చేశాను అన్నమాట. పైనుండి ఒకటి ఎంబ్రాయిడరీ నెట్టెడ్ కోట్ ఉంది నా దగ్గర, అది యాడ్ చేశాను. చాలా బాగా అనిపించేసింది. మళ్ళీ సైడ్కి స్టిచ్చెస్ కూడా వేయాల్సి వచ్చింది. ఇంతకుముందు కొంచెం సిల్లర్ టైప్ ఆఫ్ ఫొటోస్ అయితే ట్రై చేసి కొంచెం దగ్గరలో ఉన్న పంప్కిన్ ఫామ్కి వచ్చాము. పంప్కిన్ ఫామే కాదు, చాలా పెద్దగా ఉంది, ఎప్పుడు రాలేదు, కానీ ఇంటికి దగ్గరలోనే ఉంది. ఇక్కడికి వచ్చాక అనిపించింది మంచి మంచి లొకేషన్స్ అని మిస్ అయిపోయాము, ఎందుకంటే సన్సెట్ అయిపోయింది, ఇప్పుడు సరిగ్గా రావట్లేదు పిక్స్ అయితే. బట్ ఇక్కడైతే కాస్త వాక్ చేసి వెళ్దామని అనుకుంటున్నాము. టైం ఉంటే నెక్స్ట్ వీక్లో అలా వద్దామని అనుకుంటున్నాము. సేమ్ సీజన్లోనే మళ్ళీ ఒక వీకెండ్ అదే ఫామ్కి వచ్చామన్నమాట. రాగానే ఈ ఆర్చ్ ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. ఇలా ఉండనాటరిటీ ఫస్ట్ ఈ ఫామ్కి రాగానే ఈ ఆర్చ్ చూసి ఇక్కడ ఆగిపోయాము కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి. ఇది వచ్చేసి బటర్ఫ్లై ఫామ్ అంట. ఈరోజు వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఇవి రెండు డ్రెస్సెస్ కలిపి ఇలా నేను ఒకటే డ్రెస్ లాగా వేసుకున్నాను. కింద వేసుకుంది వచ్చేసి బీచ్ వేర్ అండ్ పైన వేసుకుంది ఒకటి నార్మల్ లూజ్గా ఉండే టాప్ అన్నమాట. కావాలని లూజ్ది ఆర్డర్ చేసేసుకొని ఈ మెటర్నిటీ టైంలో ఫొటోస్ తీసుకోవచ్చులే అనుకున్నాను. అనుకోకుండా ఇవి రెండు ఇలా వేసుకున్నాను అనమాట. ఏం ప్లాన్ లేదు, సడన్గా డ్రెస్ అలాంటిది ప్లాన్ లేకుండే. ఫైనల్ గా పంకిన్ ఫామ్ లో కూడా ఫొటోస్ తీసేసుకున్నాము. ఇక్కడ చూసారా పెద్ద పంకిన్ అరేంజ్ చేసి ఇక్కడ అంతా గ్రౌండ్ లో ఫాల్ కలర్స్ ఉండి అక్కడక్కడ పంకిన్స్ పడి ఉన్నాయి చిన్న చిన్నవి. వాటికి కూడా ఐస్ అలాంటివి డిజైనింగ్ కూడా చేశారు. ఎవ్రీ టైం ఫొటోస్ దిగడానికి వాకింగ్ కోసం అనే కాకుండా ఈ పార్క్కి వెళ్ళిన రోజైతే కొంచెం అర్లీగా వెళ్ళాము. సో నేను ప్రెగ్నెంట్ టైంలో చాలా యాక్టివిటీస్ చేసేదాన్ని. ఆ రోజు ఇలా ఊలు కూడా తీసుకెళ్లాను నేచర్లో కూర్చొని హ్యాపీగా అది అల్దామని చెప్పేసి. అండ్ ఇవే కాదు, నేను ఎన్ని డిఐవైస్ చేసేదాన్నో అసలు. వాటితో పాటు యూట్యూబ్లో మీకు రెగ్యులర్గా నేను ఫెస్టివల్ కోసం చేసేవైతే షేర్ చేశాను. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చేసినవన్నీ మీకు ఫ్యూచర్లో ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను. అవి చేస్తూ ఉంటే మనకు ఆ టైంలో రిలీఫ్గా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తాయి. అంటే బ్రెయిన్ రిలేటెడ్ పజిల్స్ అలాంటివి కూడా చాలా ఉంటాయన్నమాట. You don't know how you say we're taking on water. Yeah, we're sinking now. You're looking all concerned like we're gonna drown, but we both know how to swim. No worries, as we'll find out. Let's take it slow. Where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it slow. Cares where we gotta be, you know you'll have a good time wherever you're. ఇంటి నుండి వచ్చేటప్పుడు కరెక్ట్గా ఈ లొకేషన్ అని ఫిక్స్ అయ్యి వచ్చాము. వన్ డే బిఫోర్ అయితే సన్సెట్ త్వరగా అయిపోయిందని. బట్ ఈ ప్లేస్ మాత్రం చాలా డిమాండ్ ఉన్నట్టుగా ఎక్కువ జనాలు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీకు వినిపిస్తున్నాయా మా పక్కనే ఒకరు మాటలు?
మేము ఇలా జరిగితే వాళ్ళు ఆ లొకేషన్కి వచ్చి అలా ఫొటోస్ తీసుకుంటున్నారు అనమాట. మేము అనుకున్నట్టుగా పోజెస్ అయితే ఎక్కువ ట్రై చేయలేదు, కానీ కొన్ని పిక్స్ అయితే బెటర్గానే వచ్చాయి అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళి చెక్ చేయాలి. అండ్ అలాగే ఇక్కడ ఫ్లోర్ మీద మొత్తము ఈ గ్రౌండ్ పైన మొత్తం ఫాల్ కలర్స్ లీవ్స్ పడి ఉన్నాయి. దీనిపైన నేను టీషర్ట్ అవన్నీ అరేంజ్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసాము. ఈవెన్ చీకట్లో కూడా బాగానే వచ్చాయి. ఇంకా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫాల్ కలర్స్ ఇంతటితో మేము ఎండ్ చేస్తున్నాము. స్నో టైంలో కూడా పిక్స్ అయితే తీసుకోగలిగాను. అది కూడా లక్కీగా అక్టోబర్ మంత్లోనే స్నో పడింది. జాన్లో డెలివరీ అయితే అక్టోబర్ మంత్లోనే స్నో ఫోటో షూట్ కూడా అయిపోయిందనమాట. నేను ఆ రోజు ఫస్ట్ స్నో ఇన్ అక్టోబర్ అని చెప్పేసి నార్మల్ బ్లాగ్ కూడా చేశాను. మా కమ్యూనిటీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ బ్లాగ్లో అయితే చూడొచ్చు. ఎవరైనా చూడకపోతే ఆ లింక్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను, మీరు చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇంకా రోజు కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఇలా నేవీ బ్లూ డ్రెస్ వేసుకున్నాను. ఇది మెటర్నిటీ డ్రెస్, రేయన్ క్లాత్తో డిజైన్ చేయించాను అనమాట. డిజైన్ అంటే ఏం లేదు, చాలా సింపుల్. మనం కుర్తీ ఎలా డిజైన్ చేయించుకుంటామో మెటర్నిటీ డ్రెస్ లాగా అలా స్టిచ్ చేయించాను. Take it slow, where you go, I go too. And if you hit the bottom, I'm going down with you. Let's take it. You asked me how we got here, 'cause you don't know how. You say we're taking on water, yeah, we're sinking. ఇంకా 2 మంత్స్ స్నో పడకున్నా కానీ ఇప్పుడు ప్రాబ్లం లేదు, స్నోలో కూడా పిక్స్ కవర్ అయిపోయాయి. ఇంకా ఇది స్నో అంత వర్షం లాగా పడుతూ ఉంది, సో త్వరగా మార్నింగ్ తీసేసుకుందామని చెప్పేసి బ్యాక్ సైడ్ ఇక్కడ ఫారెస్ట్ లాగా ఉంది కదా, ఇక్కడైతే కొన్ని పిక్స్ తీసుకున్నాను. బర్త్డే రోజు మెటర్నిటీ ఫోటో షూట్ చేసుకుంటానని అనుకున్నాను, కానీ అస్సలు కుదరలేదు ఆ రోజు. సడన్ సర్ప్రైజ్ నరేష్ వల్ల అలా ఫొటోస్ అయితే ఏం తీసుకోకుండా అయిపోయింది. ఒక 2 డేస్లోనే చాలా స్నో పడింది. ఇప్పుడైతే అంత క్లీన్ చేస్తుంది ఉంది, కానీ స్టిల్ మళ్ళీ నేను ఇంకో స్నో పడడానికి ఒక 8 to 10 డేస్ అలా ఉందన్నమాట. ఆలోపు మళ్ళీ డెలివరీ అయిపోతే ఉన్న ఛాన్స్ కాస్త మిస్ అయిపోతానని చెప్పేసి రెడీ అయ్యి మేము ఒక పార్క్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి నేను 36th వీక్, సో ఇంకా ఇదే లాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫోటోషూట్. ఏమైనా ఉంటే ఇంకా క్రిస్మస్ ట్రీ దగ్గర క్రిస్మస్ రోజు చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా చాలా దిగేసాను, చాలా చాలా అంటున్నాడు నరేష్ కూడా. You ask me how we got here, 'cause you don't know how. You say we're taking on water, yeah, we're sinking now. You're looking all concerned, like we're gonna drown. But we both know how to swim, no worries, let's go for now. Let's take it slow, where you go, I... Baby soon! Yeah, in Jan. Jan first week. You look beautiful. Thank you. Just beautiful. Thank you. You look like a princess. Wow. ఆమె ప్రిన్సెస్ అన్నప్పుడు రికార్డ్ చేసావు కదా, కావాలని కావాలి కాదు, నేను ఆల్రెడీ మాట్లాడదామని ఇలా పట్టుకున్నాను. ఆమె వచ్చి ప్రిన్సెస్ అది ఇది అంటే సర్లే రికార్డ్ అవుతుంది కదా అన్నాను. నువ్వు ఎలా చెప్పావు కదా అని చెప్పి అనుకున్నా. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు ఈ పార్క్ మొత్తము. బట్ లోపలికి డ్రైవ్ చేయడానికి మాత్రము క్లోజ్ చేసేసారు, మేబీ స్నో ఎక్కువ ఉందని చెప్పేసి కావచ్చు. ఈరోజు అయితే వెదర్ చాలా చాలా బాగుంది, నేనైతే కోట్ కూడా వేసుకోలేదు. నరేష్ అయితే అలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు ఎక్కడ తీద్దాం ఫొటోస్ అని చెప్పేసి లొకేషన్స్ కోసము. Just it, yeah. Yeah. Don't keep her out too long. Yeah, yeah. ఈ అవుట్ఫిట్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలు. సమ్మర్లో నేను రెడ్ కలర్ వేసుకున్నాను కదా, అలాంటిదే యెల్లో కలర్ అన్నమాట ఇది. ఇది నేను అమెజాన్ నుండి తీసుకున్నాను, చాలా బాగుంటుంది అసలు. Oh.
ఏదో ప్రిన్సెస్ నడుస్తున్నప్పుడు పట్టుకుంటాడు అలా ఉంది. అదే అన్నారు లెంత్ ఇది అదే అన్నారు. ఈరోజు నేను చేసిన చిన్న షూస్ పెట్టుకొని అలా ఫోటో తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు అసలు. ఇవి ఊళ్ళతో చేసినవి అన్నమాట, బట్ ఇంతవరకు అయితే వేయలేదు కానీ అలా చేశాను అంతే. చాలామంది బయట ఫోటోగ్రాఫర్స్ వస్తేనే ఇలాంటి టైంలో టఫ్ అలా అని ఫీల్ అవుతారు, అది కరెక్టే, అందరికీ పాసిబుల్ అవ్వకపోవచ్చు. మేమైతే ఎవ్రీ సీజన్ మిస్ అవ్వకుండా మాది మేమే బయట ఫోటోగ్రాఫర్తో పెట్టుకోకుండా మేమే ఫొటోస్ అయితే తీసుకున్నాము. అంటే అందరికీ పాసిబుల్ అవ్వకపోవచ్చు, ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం కష్టమే ఉండొచ్చు, బట్ ఒక్కొక్కసారి కొంచెం లేజీగా ఉన్నా కానీ నాకైతే ఇష్టం కాబట్టి పెద్ద కష్టం అయితే అనిపించలేదు. ఏదో సినిమా షూటింగ్లో హీరోయిన్లు కోట్లు వేసుకోకుండా అబ్బాయిలకి కోట్లు వేయించి తీసేటట్టు చూస్తుంటే నువ్వు ఎందుకు వేసుకోలేదు కోట్లు? అవసరం లేదు, ఈరోజు వెదర్ బాగుంది, ఫొటోస్ కోసం భరిస్తా. సన్ వస్తుంది బ్యాక్ సైడ్. పైకి చూడు సన్ సైడ్, ఓకే ఇది బాగుంది. ఇట్లా ఇటు సైడ్ ఒక పైకి చూడు. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము, ఎక్కువ చలి ఉంది కదా, ఎక్కువసేపు ఉండడం కూడా సేఫ్ కాదని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం ఇంటికి. ఆల్మోస్ట్ వింటర్లో అయితే 2 times తీసుకున్నాము, ఇంకా అవి ఎనఫ్, చాలా బాగా వచ్చాయి, వెళ్దామా ఇంకా. ఇలా మెటర్నిటీ ఫొటోస్ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాము. నేను తీసుకున్న ఫొటోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో అయితే షేర్ చేయండి. ఏమన్నా మీకు డ్రెస్సెస్ గురించి అలా డౌట్స్ ఉన్నా, లింక్స్ కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో నేనైతే డ్రెస్సెస్ లింక్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాను అక్కడ. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా వచ్చేస్తాయి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్.